గత వారం రోజులుగా రైస్ మిల్ అసోసియేషన్ కి సంబంధించి రకరకాల వార్తలు రావడం అటు ప్రజలను రైస్ మిల్లర్లలోనూ అయోమయం నెలకొడడం జరిగిందని రైస్ మిల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మెదక్ మున్సిపల్ చైర్మన్ తొడపనూరు చంద్రపాల్ తెలిపారు. మెదక్ జిల్లా కేంద్రంలో మార్కెట్ కమిటీ ఆవరణలో గల రైస్ మిల్ అసోసియేషన్ భవనంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రైస్ మిల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మున్సిపల్ చైర్మన్ తొడపనూరు చంద్రపాల్ మాట్లాడుతూ శ్రీధర్ అనే నర్సాపూర్ కి చెందిన వ్యక్తి తనపై అసత్య ఆరోపణలు చేస్తూ జిల్లా రైస్ మిల్ అసోసియేషన్ ప్రతిష్ట దిగజారుస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా రైస్ మిల్ అసోసియేషన్ సంఘం డబ్బులు దుర్వినియోగం చేస్తున్నారని అతను ఆరోపిస్తున్నాడని అలాంటిది ఏది కూడా జరగలేదని అన్ని కూడా పారదర్శకంగా ఉన్నాయని వారు అన్నారు. ఇలాంటి ఆరోపణలు చేయడం తగదని ఇప్పటికైనా తన యొక్క ప్రవర్తన మార్చుకోవాలని అన్నారు. నర్సాపూర్ కి చెందిన శ్రీధర్ అనే వ్యక్తి అసలు రైస్ మిల్ అసోసియేషన్ సభ్యుడే కాదని అన్నారు. తనకి ఎంత ధాన్యం వచ్చింది, ఇప్పటి వరకు తన వద్ద ఉన్న ధాన్యం ఎంత, ఎంత కరెంటు బిల్లు కట్టారు, ఇతర రైస్ మిల్లర్లు ఎంత కరెంటు బిల్లు కట్టారు ఒకసారి చూడాలన్నారు. తప్పు తాను చేస్తూ ఇతరులపైన అపవాదాలు వేస్తున్నాడని అన్నారు. ఇప్పటికైనా అధికారులు అతను చేసే తప్పులను అరికట్టకపోతే జిల్లా అసోసియేషన్ కార్యాచరణతో ముందుకు వెళుతుందని తొడపనూరు చంద్రపాల్ పేర్కొన్నారు. రైస్ మిల్లర్ల విషయం సంబంధించి రకరకాల వార్తలు రావడం, మరి ప్రజలు కానీ ఇటు రైస్ మిల్లర్లు అయోమయం నెలకొనడం, మరి దాని గురించి వివరించడానికి ఈరోజు పత్రికా సమావేశం ఏర్పాటు జరిగింది. శ్రీధర్ అనే వ్యక్తి, నర్సాపూర్ చెందిన వ్యక్తి, అసత్యమైన ఆరోపణలు చేస్తూ జిల్లా సంఘం డబ్బులు తినేసినారు, అందుకే నాకు అడ్డు వస్తున్నారు, జిల్లా అధ్యక్షుడు సంతకాలు పెడితే డబ్బులు తీసుకుంటాడు అనే భావంతో తప్పుడు ఆరోపణలు చేస్తూ ఆయన చేసే తప్పులు కప్పపుచ్చుకోవడానికి రకరకాల ఆరోపణలు చేస్తూ ఈరోజు మీడియా ముందుకు వస్తూ ఉన్నాడు. ఇది చాలా అబద్ధం. ఇది ఈరోజు జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల అధ్యక్షులు రావడం జరిగింది. మీ ముందే వారు ఏం జరుగుతుందో, వ్యవస్థ ఏందో చెప్పడం జరిగింది. కానీ ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తూ తప్పుడుగా అవలంబించడం శ్రీధర్ తగదిది. ఆయన ఇప్పటికైనా ఆయన భగవంతుడు మంచి బుద్ధి ఇవ్వాలని మీ ద్వారా ఆయన కోరుకుంటా ఉన్నాను. ఈ తప్పుడు ఆరోపణ మానుకోవాలి. తప్పు ఎవరు చేస్తున్నారు, తప్పు తప్పరు చేస్తున్నారు. శ్రీధర్ అనే వ్యక్తి తప్పు చేస్తూ ఉన్నాడు. ఒక్కసారి ఆయన ఆలోచించుకోవాలి, ఆయనకు ఎంత ధాన్యం వచ్చింది, ఈరోజు ధాన్యం ఎంత నిల్వ ఉంది, ఆయన ఎంత కరెంటు బిల్లు కట్టిండు, మిగతా మిల్లర్ ఎంత కరెంటు బిల్లు కట్టిండు, ఒక తేడా చూసుకోవాలి. అంతే తప్ప తప్పులు ఆయన చేస్తూ ఇలా తప్పించుకుని తిరగడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన తప్పులన్నీ కూడా జిల్లా సంఘం మీద దోసేసి ఆయన బయటపడాలనే ఆలోచన ఆయన ఉన్నాడు ఈరోజు. కానీ ఇది అధికారులు గుర్తించాలి. తప్పు చేసిన వారిని శిక్షించాలి, చట్టం అదే చెప్తున్నది. ఎవరు తప్పు చేసిన వారిని శిక్షించమని చట్టం చెప్తా ఉంది. కాబట్టి దయచేసి అధికారులను కోరుతా ఉన్నా నేను. ఇటువంటి పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారుల్లో ఉంది. ఇటువంటి వ్యవస్థ మళ్ళీ ముందు పోవద్దు. ఇప్పటికే జిల్లా పరువు రాష్ట్ర వ్యాప్తంగా పోయింది. మెదక్ జిల్లా అధ్యక్షుడు తప్పుడు అధ్యక్షుడట, ఆయన తప్పుడు పనులు చేస్తుండట. నా నిజాయితీ నా మిత్రులకు తెలుసు, నా రాష్ట్ర స్థాయి నాయకులకు తెలుసు, రాష్ట్ర అధ్యక్షుడు తెలుసు, గౌరవ మంత్రి వారికి తెలుసు ఎటువంటి నిజాయితీ ఉన్నాను. మీ అందరికీ కూడా తెలుసు, గత 3 సంవత్సరాల నుంచి నా పట్ల నేను అవినీతిగా ప్రవర్తిస్తున్నా యాజ్ అ మున్సిపల్ చైర్మన్. మీకు కూడా తెలుసు ఏ విధంగా ముందు పోతున్నాను. మీకు తెలుసు కాంట్రాక్టర్లు కానీ బిల్డింగ్ కట్టే వాళ్ళని సహాయం చేయమని డబ్బులు వసూలు చేస్తూ ఉన్నానా, అది మీరు కూడా గమనించాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. కాబట్టి శ్రీధర్ గుస్తా తప్పులన్నీ కూడా ఇప్పటివరకు మీకు చెప్పడం జరిగింది. అధికారులు కోరుతున్నా ఆయనపై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను.